ఒకటి శ్రీనివాసరావు గారు మీ దగ్గరికి వస్తున్నాను. ఇంకొక పారాగ్రాఫ్ అండి, అద్భుతంగా రాశారు. హియర్ ఇన్ ద ప్రజెంట్ ఫ్యాక్ట్ ఆఫ్ కేస్ స్టేట్ గవర్నమెంట్ ఆల్రెడీ స్పెంట్ మోర్ దాన్ 15,000 crores అండ్ కలెక్టెడ్ అమౌంట్ ఫ్రమ్ వేరియస్ ప్రైవేట్ ఇండివిజువల్స్ హూ ఇంటెండ్ టు ఎస్టాబ్లిష్ హాస్పిటల్స్, హోటల్స్ అండ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ బై సేల్ ఆఫ్ ద ల్యాండ్ యాజ్ పార్ట్ ఆఫ్ సోషల్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఆన్ అకౌంట్ ఆఫ్ అమెండ్మెంట్ ఆఫ్ ప్రాజెక్ట్ బై ద ప్రజెంట్ గవర్నమెంట్. ద పబ్లిక్ ఆర్ పుట్ టు సీరియస్ ఫైనాన్షియల్ లాస్. బిసైడ్స్ ఫార్మర్స్ హూ వాలంటీర్లీ సరెండర్డ్ దేర్ ల్యాండ్ అండర్ ద ల్యాండ్ పూలింగ్ స్కీమ్ లాస్ట్ దేర్ లైవ్లీహుడ్ అగ్రికల్చర్. దేర్ ఫర్ ద స్టేట్ ఈజ్ అకౌంటబుల్ ఫర్ సచ్ యాక్ట్స్ బేస్డ్ ఆన్ డాక్ట్రైన్ ఆఫ్ పబ్లిక్ ట్రస్ట్. ఎంత స్పష్టంగా చెప్పారు సార్. ఇంకో ఇందులోకి అర్థం కానిది ఏమీ లేదు సార్. ప్రముఖ న్యాయవాదులు వాళ్ళ దగ్గర ఉన్నారు. న్యాయవాదులు చదువుకుంటే, ప్రతి అక్షరం చదువుకుంటే, అసలు యాక్చువల్గా సార్ ఈ హైకోర్టు తీర్పు ఇవ్వలేదండి. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏం చేయాలో కూడా చెప్పింది సార్. 3 నెలల్లో ఏం చేయాలి, 6 నెలల్లో ఏం చేయాలి, ఏమేం జరిగింది. నిజంగా రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజల మీద ప్రేమ లేకపోవచ్చు, రైతుల మీద ప్రేమ లేకపోవచ్చు, కేవలం వేరే వేరే ఆలోచనలు ఎక్కడ దోచుకుందాం, ఎలా దాచుకుందాం అనుకోవచ్చు. కానీ రాష్ట్ర హైకోర్టు చెప్పిన తర్వాత కనీసం ఇదైనా పాటించండి, ఇదైనా పాటించండి. హైకోర్టు ఏం చెప్పింది? అత్యంత సీనియర్, సిన్సియర్, 2 రాష్ట్రాల్లో నిజాయితీ పరురాలైన మేడం గారు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మమ్మల్ని తప్పుకోమని ఇచ్చారు. ఎంత బాగా చెప్పారండి వాళ్ళు. అలాగే గవర్నమెంట్ కూడా అంతే. గవర్నమెంట్లో చాలా పెద్దలంతా కూడా అత్యంత విశ్వాసపాత్రులు, అత్యంత నిజాయితీ పరులు. ఎటువంటి కేసులు లేవు, ఎటువంటి అవినీతి లేదు, ఎటువంటి అక్రమాలు లేవు, ఎవరు కేసు లేదు. అటువంటి వాళ్ళ పరిపాలనలో మీరున్నారు. అటువంటి వాళ్ళ దగ్గర మరి మున్సిపల్ సెక్రటరీసు